हाय फ्रेंड्स अंदर बहुनारा नेन कोड़ा चाला बहुनानु मन टापिक ब्यूटिफुल हेयर बैंड दी ब्लैक रब्बर रेक सन्न उठाई कदा अभी सगा मारते वुलेन सूद उ कदा अदी रे रकल वुलेन मे इष्ट षेडको आ रब्बर की आ वुलेन मुड़ वेसको अल्लुवाली नाट्स वेसकटू विधा అంటే కొంతమందికి బేసిక్స్ అనేవి తెలుసు ఉంటాయి కదా అని ఇదైతే ఈజీగా అల్లుకుంటారని చూపించాను మీకు బేసిక్స్ కావాలంటే మళ్ళీ దాని కోసం స్పెషల్ గా వేరే వీడియో చేస్తాను అండ్ చూస్తే వచ్చే వాళ్ళకి ఇది బాప అనుకొచ్చిద్ది బేసిక్స్ కావాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ బేసిక్స్ మీద ఒక వీడియో అనేది చేస్తాను అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఉల్లెన్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఏం నేర్చుకుంటే ఉల్లెన్ వాళ్ళకి వచ్చిద్ది అవన్నీ వీడియో అనేది సెపరేట్ గా చేస్తాను మళ్ళీ దాని గురించి కానీ ఇందులో మాత్రం హెయిర్ బ్యాండ్స్ చిన్న పిల్లలు ఉంటాయి కదా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి రెండు జడలకి రెండు హెయిర్ బ్యాండ్స్ పెట్టొచ్చు మనం కూడా సారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యే విధంగా ఇప్పుడు కాంట్రాస్ట్ గా లంగా వని టైప్ గా సారీస్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా వాటికి కూడా మ్యాచింగ్ గా టూ షేడ్స్ లో ఇంకా మనకి ఒప్పుకుంటే త్రీ షేడ్స్ లో ఫోర్ షేడ్స్ లో అలా కూడా అల్లుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ ఇదంటే చిన్న పాపకి కాబట్టి టూ కలర్స్ తోలుతున్నాను మీరు ఎవరైనా అల్లుకోవాలనుకుంటే ఫోర్ కలర్స్ తీసుకొని ఫోర్ షేడ్స్లో కూడా అల్లుకోవచ్చు ఓకే లెట్స్ సీ ఇందులో వైట్ అల్లుతున్నాం కదా స్టార్టింగ్ అల్లిన దాన్ని జరుపుకుంటూ అంటే థిక్గా రబ్బర్ సాగుతుంది కదా రబ్బర్ కనిపించకూడదు కదా అందుకని జరుపుకుంటూ జరుపుకుంటూ అల్లుకోవాలి బాగా హెవీగా ఈ జరుపుతూ జరుపుతూ అదిగో నేను జరుపుతున్నాను చూడండి మొత్తం ఒకదరికి రబ్బర్ బయటకు వచ్చేసింది కదా అలా రాకుండా థిక్గా అల్లుకోవాలన్నమాట అదిగో జరపాలి ఎంత సాధ్యమైతే అంత దగ్గరగా జరుపుకోవాలి ఊలు నల్లకాన్ని అలా అల్లుతూ ఉండాలి బాగా థిక్గా అల్లుకున్న తర్వాత మనం ఊలన్ని కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న దానికి దీనికి రెడ్ వైట్ బ్లాక్ తీసుకున్నాను అన్నమాట కాంబినేషను మాకు డ్రెస్ ఉంది అందుకని ఆ డ్రెస్కి మ్యాచింగ్ కాంబినేషన్ తీసుకున్నాము అందులో బ్లాక్ వైట్ కాంబినేషను మనం అలా థిక్గా బాగా పువ్వులాగా వచ్చింది కదా అలా తీసుకున్నాక బ్లాక్ అనేది దానికి కొంచెం ముడి వేసుకోవాలి వేసుకున్నాక అల్లుకోవాలి ఇక్కడ రింగులు ఉన్నాయి చూడండి అల్లుకున్న దాని మీద దాంట్లో ఒక్కొక్క రింగులో మనం రెండు రెండు నాట్స్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కొక్క నాట్ వేసాం కదా కానీ రెండు రెండు వేసుకోవాలి పైన అల్లుకునేది ఒకవేళ థర్డ్ కలర్ తీసుకుంటే మూడు మూడు నాట్లు వేసుకోవాలి ఫోర్త్ కలర్ తీసుకుంటే ఫోర్ ఫోర్ నాట్స్ వేసుకోవాలి అప్పుడు మనకి అది బాగా అందంగా ఫ్లవర్ లాగా వచ్చింది మనం ముడి వేసిన దారం ఉంది కదా అది బయటికి రాకుండా అది అల్లే దాంట్లో మధ్యలో పెట్టేసుకోవాలి మనం కట్ చేసేసామనుకో అప్పుడు ఉలెన్ అనేది ఊడిపోతుంది కదా ఉలెన్ చాలా సెన్సిటివ్ అల్లకం కాబట్టి అలా మనం ముడేసిన దాన్ని కూడా కాండ రాకుండా అందంగా నీట్గా అల్లుకునే దాని లోపల పెట్టేసుకుని అల్లుకోవచ్చు ఒక్కొక్క రింగులో కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క రింగులో రెండు రెండు నాట్స్ వేయాలి రెండు రెండు స్టిచ్చెస్ కొంతమంది నాట్స్ అంటారు కొంతమంది స్టిచ్చెస్ అంటారు కాబట్టి రెండు రకాలుగా చెప్పాను ఏంది ఇన్ని రకాలు చెప్పింది అనుకోకండి అలా వేసుకుంటే అప్పుడు మనకి ఫ్లవర్ లాగా వచ్చింది అలా మనం వైట్ ఎన్ని రింగులు అయితే వేసామో అన్ని రింగులకి రెండు రెండు నాట్స్ చొప్పున మొత్తం వేసుకోవాలి అలా వేసుకున్నాక మంచి బ్యూటిఫుల్ హెయిర్ అనేది బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మీరు మాత్రం స్కిప్ చేయొద్దు ఎందుకంటే నేనే మొత్తం కట్ చేస్తూ తీసాను మీరు కూడా స్కిప్ చేసేసారనుకో ఇంకా దాంట్లో అల్లకం మీకేం గుర్తుంటుందండి అందుకని స్కిప్ చేయొద్దు చూడండి మొత్తం చూసి దాన్ని బట్టి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి అయ్యో రెండు రెండు నాట్స్ చొప్పున అంతా వేసేసాను ఇంకా బేసిక్స్ కావాలంటే చేస్తాను వేరే వీడియో కంప్లీట్గా ఇవన్నీ అల్లుకున్న తర్వాత మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ లాగా తయారవుతుంది హెయిర్ బ్యాండ్ అనేది చూడండి అదిగో మొత్తం అల్లేసాను
అల్లటం అయిపోయిన తర్వాత కొంచెం ఊళ్ళు ఉంచుకొని మొత్తం కట్ చేసుకోవాలి. ఎంత ఒక 4-5 ఇంచులు. మొత్తం అల్లటం అయిపోయిన తర్వాత అల్లటం అయిపోయింది. ఇదిగో ఊళ్ళు అనేది కట్ చేసి వేస్తున్నాను. ఊలు కట్ చేసేసాను. అందుకో మనం రింగ్ వేసాం కదా, ఆ రింగ్లో నుంచి బయటికి లాగి ఈ విధంగా ముడివి అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే ఊలిన అల్లకం అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. మన హెయిర్కి పెట్టేటప్పుడు సాగ తీసి పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నా కానీ ఊడిపోదు. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అలాగే మేము చూపించే ప్రతి ఐటెం హౌస్ వైఫ్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. మీరు అందరు ఇంట్లో ట్రై చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.